మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచానికి రక్షణ మోసుకొచ్చిన క్రమంలో దైవ సంభూతుడే భూమి మీదకు వచ్చిన మహత్కరమైన సంభవం యేసుక్రీస్తు వారి పుట్టుక. ప్రపంచ మానవాళి ఘనంగా వేడుక చేసుకుంటూ ఆనందించి పండుగలు సెలబ్రేషన్స్ అంటూ చేస్తారు. బట్ యేసుక్రీస్తు వారి పుట్టుక మనకు అనేక పాఠాలు నేర్పించినా మనం ఏం నేర్చుకుంటున్నామో, ఏమి వింటున్నామో, ఏమి నేర్చుకుని గ్రహించగలుగుతున్నామో అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఈ వీడియో ద్వారా యేసుక్రీస్తు వారి పుట్టుకలో కీలకమైనటువంటి మరియ భర్త అయిన యోసేపు గురించి అతని ద్వారా నేర్చుకోవలసిన 5 అంశాలు 5 లెసన్స్ అనేవి మనం నేర్చుకుందాం. యోసేపు తన విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో, ఎలా గెలిచాడో మనం నేర్చుకోవచ్చు. ఆ విశ్వాసాన్ని బట్టే యేసు వారికి సంరక్షకుడిగా, మరియకు భర్తగాను, దైవ కార్యానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తిగాను అతను ఎంపిక చేయబడ్డాడు. అతను ఈ క్వాలిటీస్ ఉండడాన్ని బట్టే ఎంపిక చేయబడ్డాడు. అలాంటి విశ్వాసం గురించి మనం నేర్చుకొని తెలుసుకొని మనము కూడా పాటించేవారమై ఉండాలని ఈ 5 అంశాల ద్వారా ఈ లెసన్స్ అనేవి ఈ వీడియోలో ఇస్తున్నాను. యేసుక్రీస్తు వారి పుట్టుకలో మరియను, బాలుడైన యేసును ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం. యోసేపు కూడా ప్రాముఖ్యమైనటువంటి వాడే, ఎన్నుకోబడిన వాడే ఉన్నాడు కాబట్టి, అతని విశ్వాసం గొప్పది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విశ్వాసం ఏంటి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఎలాంటి ఫెయిత్ ఉంది అనేది మనం చూడాలి. యేసుకు బయోలాజికల్గా తండ్రి కాదు, మరియకు కూడా పూర్తిగా దగ్గర అవ్వలేదు. అయినా సరే తోడున్నాడు, పనిచేశాడు, సంరక్షించాడు, పోషించాడు. అలాంటి యోసేపుకు ఉన్న విశ్వాసం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా అలాంటి విశ్వాసం మనము అలవాటు చేసుకోవాలి. కాబట్టి ఆ గొప్ప విశ్వాసంలో ఏ సంభవాలు ఉన్నాయి, ఏంటి ఆ విశ్వాసం గొప్పతనం అనేది మనం చూద్దాం ఒక్కొక్కటిగా. మొదటిది, 1, కైండ్నెస్ అండర్ ప్రెజర్. ఒత్తిడిలో ఉన్న, ప్రెజర్లో ఉన్న మంచిగా ఆలోచించే లక్షణం ఉంది అతనికి. అతని విశ్వాసము, అతని వివేకము ఎంత గొప్పవంటే, ఎంత ప్రెజర్ ఉన్నా సరే, ఒత్తిడున్నా సరే, టెన్షన్ ఉన్నా సరే మంచిగా ఆలోచించేవాడు. మత్తయి సువార్త 1:18-19 చూడండి. యోసేపుకు మరియుతో నిశ్చితార్థం అయింది. వివాహానికి సంవత్సర కాలం పరీక్షాకాలంలో ఉన్నారు, వారు సంవత్సరం దూరంగా ఉంటారు. ఈలోపే మరియ గర్భం ధరించింది. ఆ గర్భము ధరించిన వార్తను విన్నాడు యోసేపు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాబోయే భార్య, సొంత భార్య మరియను కూడా తప్పుపట్టలేదు. దేవుని కార్యమే అని నమ్మినా కూడా గందరగోళం, ప్రెజర్, ఎంత ఒత్తిడిలో ఉంటాడో ఆలోచించండి. అలాంటి ఒత్తిడిలో ఎంత మంచి ఆలోచన అంటే, మరియ సఫరవ్వకూడదని, మరియ ఇబ్బంది పడకూడదని రహస్యంగా విడనాడాలి అని నిశ్చయించుకుంటాడు. అతనిలో ఉన్న గొప్ప లక్షణం అదే. అతని విశ్వాసానికి ఉన్న గొప్ప బలం కూడా అదే. అతనిలో దయ అనేది ఉంది, దైవభక్తి కూడా ఉంది. మన ప్రపంచంలో, మన సొసైటీలో కరువు అయ్యేది అదే. కీడు చేయడం తప్ప దయ్య చూపడం లేదు ఎవరు. సోషల్ మీడియాలో మరీ దారుణం. విశ్వాసులు విశ్వాసుల్నే దూషించుకోవడం, విశ్వాసాన్ని కూడా, ఐక్యతని కూడా నాశనం చేస్తున్నారు. యోసేపుకు కోపం రావడం సహజం. తన ప్రమేయం లేకుండా, తనకు తెలియకుండా తన భార్య గర్భం ధరించడము అనే వార్త విన్నాక మనిషి ఏం చేస్తాడు? అన్ని హక్కులు ఉన్నాయి అతనికి, ఏదైనా చేసే హక్కు ఉంది. మేరీ మోసం చేసిందా, లేదా నాకు పెట్టకథలు చెప్తుందా, తన ద్రోహం కప్పిపుచ్చుకోవడానికి నమ్మలేని చిత్రమైన దర్శనం అని చెబుతుంది అని తిట్టలేదు, కొట్టలేదు, విడిపోలేదు. అలాంటి 100 ఆలోచనలు వచ్చే ఉంటాయి యోసేపు బ్రెయిన్లో. మొజాయిక్ లా ప్రకారం అలాంటి వాటికి రాళ్లతో కొట్టి చంపేటువంటి శిక్ష ఉంటుంది. సో రాళ్లతో కొట్టి చంపేస్తారు. వివాహం అయిన తర్వాత కానీ, వ్యభిచారంలో పట్టుబడినా అంతే, వివాహం కాకపోయినా గర్భం దాల్చినా కూడా అంతే. అలాంటి మరణశిక్ష ఉంది. అంతేకాదు, యూదుల వివాహ చట్టం కూడా చాలా వేరుగా ఉంటుంది. దాని గురించి పూర్తిగా వీడియో చేశాను, చూడండి. అలాంటి వివాహ వ్యవస్థలో విడిపోవడం అనేది కష్టం. మరణిస్తే తప్ప, లేదా పరిత్యాగం ఆమోదిస్తే తప్ప విడిపోవడం అనేది జరగదు. యోసేపుకు నమ్మడానికి లేదు. అంతకుముందు కన్యక గర్భం ధరించడం అంటూ ఎక్కడ వినలేదు, కనలేదు, లేదు అసలు. అలాంటి ఒక పరిస్థితిని యోసేపు వింటున్నాడు. అది పెట్టగదనుకోవాలా, నిజమనుకోవాలా, అబద్ధమనుకోవాలా అర్థం కావటం లేదు యోసేపుకు. అయినా సరే మరియ ఇబ్బంది పడకూడదు, కష్టపెట్టలేదు, అలాగే సమాజంలో ఈమెను నిందించలేదు, అలాగే మొజాయిక్ లా ప్రకారం యూదులకు అప్పచెప్పలేదు, యూదుల పెద్దల దగ్గర నిల్చోబెట్టలేదు.
రహస్యంగా విడిచిపెట్టాలని, ఆమెను రక్షించాలని ఆలోచించాడు. అంత ఒత్తిడిలో, అంత కోపంలో, అంత ప్రెజర్లో ఉండి కూడా వివేకంగా ఆలోచించాడు. అంత విశ్వాసం ఉంది ఆయనకి, వివేకం కలిగిన విశ్వాసం అది. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టలేదు, సమాజంలో నిలబెట్టలేదు, యూదువుల పెద్దలకు అప్పచెప్పలేదు, అమ్మాయిని శిక్షించాలనుకోలేదు, రహస్యంగా విడిచిపెట్టాలని మంచి ఆలోచన చేసి మరియ మంచి కోరుకున్నాడు. ఇక నెంబర్ 2, రెండవది షోడ్ కరేజ్, ధైర్యం చూపించేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఏ స్థితిలో ఎంత బాధలో ఉన్నా ధైర్యం కలిగి ఉండేటువంటి విశ్వాసం అది. ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఆలోచనలో, ఎంత చిక్కుముడిలో ఉన్నప్పటికీ, మరియ ద్రోహం చేసిందని బాధపడుతున్నప్పటికీ, మరియ అవమానపాలు చేసిందని తెలిసినప్పటికీ ధైర్యం చెప్పాడు, ధైర్యమే చూపించాడు, ధైర్యమే చెప్పాడు. భయం లేని వాడేమీ కాదు, భయం లేకుండా యూసేఫ్ ఏమీ లేడు. భయంలో కూడా ధైర్యం చేసి విశ్వాసాన్ని చూపించాడు. భయంలో కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి అది. చాలా భయం ఉంది. మరియ తనతో కాకుండా వేరే అతనితో తప్పు చేసింది అనే భయం ఉంది. చట్టాలు వేసేటువంటి శిక్ష గురించి భయపడుతున్నాడు. సామాజికంగా అవమానాలు ఉన్నాయి. మరియ చెప్పింది నిజమా అబద్ధమా, ఇలాంటి భయాలతోనే ఉన్నాడు. బేసిక్గా అసలు విషయం తెలియకపోయినా, విషయం తెలియకపోయినా కూడా మంచివాడే, మంచిగా ఆలోచించాడు, అయినా సరే ధైర్యంగా ఉన్నాడు. ఆ భయాన్ని పోగొట్టడానికే గాబ్రియలు దేవదూత యోసేపుతో కూడా మాట్లాడి ఆ భయాన్ని తొలగించాడు. మత్తయి సువార్త 1:20 ప్రకారం, దావీదు కుమారుడైన యోసేపు, మరియను నీ భార్యగా చేసుకోవడానికి భయపడకు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చింది, అది దేవుని చిత్తమని కొన్ని విషయాలు తెలియజేస్తాడు గాబ్రియలు. ఆ భయాన్ని శాంతింపజేశాడు. వేరే మనిషి లేడు, మరియ అతనికి చెప్పినంత నిజం, దేవుని కుమారుణ్ణి మోస్తుంది అని యోసేపుకు అర్థమైంది. గాబ్రియలు ద్వారా అర్థమైన తర్వాత అప్పుడు యోసేపు పూర్తి నమ్మకం, విశ్వాసం కలిగింది. బేసిక్గా మంచివాడే, కానీ అనేక ఆలోచనలు, కోపము, భయాలు అతన్ని చుట్టుముట్టేశాయి. ఇప్పుడు నిజం తెలిసింది. ఇప్పుడు భయాలు లేవా అంటే మళ్ళీ కొత్త సమస్యలు. అతని వ్యాపారం దెబ్బతింటుంది. గర్భవతిని వివాహం చేసుకోవడం వల్ల నవ్వుతారు, వెలివేతలు ఉంటాయి, సమాజంలో చిన్నచూపులు ఉంటాయి, చట్టాలు ఏమంటారో, చట్టాల కోసం భయము, కుటుంబాలు స్నేహితులు దూరం చేస్తారు, యూదుల సభలో కూడా తన స్థానం అనేది పోతుంది. ఇలాంటివన్నీ కూడా భయాలే. ఎలా బ్రతకాలో, వారిని ఎలా ఫేస్ చేయాలో, ఎలా వారితో ఉండాలో, ఇవన్నీ కూడా భయాలే. ఇది దేవుని ప్రణాళిక అని యోసేపు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ భయాలన్నీ కూడా తొలగిపోయాయి. గాబ్రియేలు దూత దేవుని చిత్తాన్ని మాత్రమే తెలియచేసింది. వేరే దూత కూడా ఏమీ చెప్పలేదు ఇలాంటి భయాల గురించి. కానీ గాబ్రియేలు కూడా ఆ భయాన్ని పోగొట్టలేదు. అతనే దేవుని ప్రణాళికకు విధేయుడయ్యాడు. భయాలు పక్కన పెట్టి విశ్వాసంతో దేవుణ్ణి అనుసరించాడు. దట్స్ ద కొరేజ్. దేనికైనా సిద్ధపడ్డాడంతే. సిద్ధపడ్డాడు, ఏదైనా సరే వెళ్తాను, దేవుని చిత్తానికి అనుగుణంగానే నేను ఉంటాను అని నిశ్చయించుకుని విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు, సిద్ధపడ్డాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది కొరేజ్. యోసేపుకున్నటువంటి విశ్వాసం ధైర్యంతో కూడినటువంటి విశ్వాసం, దేవుని చిత్తానికి లోబడి పనిచేసేటువంటి విశ్వాసం. చాలా మంచి విషయం అది. ఇక మూడవది, నెంబర్ 3, గైడెన్స్ అండ్ రివల్యూషన్. దేవుని యొక్క సహాయము, అలాగే దేవుని యొక్క ప్రత్యక్షతను యోసేపు అనుభవిస్తున్నాడు. మరియను స్వీకరించాడు, సహాయం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. బట్ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎలా పోషించాలి, వీళ్ళని ఎలా దాచిపెట్టాలి, ఇవన్నీ కూడా ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో కూడా యోసేపుకు తెలియదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు యోసేపుకు. అతను పొందుకున్న ధన్యత అదే, అప్పటి నుంచి దేవుని చేత, దేవుని దేవదూతల చేత గైడ్ చేయబడుతూ, సంరక్షించబడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 1:21 ప్రకారం, గర్భం దాల్చిన మరియ మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డకు యేసు అనే పేరు పెట్టమంటారు. మత్తయి సువార్త 2:13, లేవండి, తల్లిని, ఆ బిడ్డను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళండి, నేను చెప్పే వరకు కూడా అక్కడే ఉండండి అంటారు. అలా ప్రతీది కూడా గైడ్ చేస్తూనే, ప్రతీదీ కూడా దేవుని చేత బయలుపడుతూనే నడిపించబడ్డాడు. ఎందుకు, ఏంటి, ఎక్కడికి, ఎలా అనేది క్వశ్చన్స్ ఏమీ లేవు. అలా ఎప్పుడు అనుకోలేదు. కష్టమైనా సరే పాటించాడు. వెళ్లాల్సి వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా సరే వెళ్లాల్సి వచ్చేది. కొన్నిసార్లు ప్రయాణము, సహాయం ఉండేది కాదు, ప్రయాసతో ప్రయాణం చేసేవారు. మరియ గర్భంతో ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు, అలాగే బాలుడిగా ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు. దేవుడే అవసరమైనవన్నీ కూడా అందిస్తూ, గైడ్ చేస్తూ, దిశానిర్దేశం చేస్తూ కాచాడు. యోసేపు విధేయుడిగా అన్నీ పాటించాడు. మరియను చూసుకున్నాడు,
కాపాడాడు, ప్రయాణాలలో తోడున్నాడు, చెప్పింది ఖచ్చితంగా చేసేవాడు, దేవుని దూత చెప్పిన మాటకు దేవుని యొక్క ప్రణాళికకు విధేయత చూపించాడు, దేవుని యందు విశ్వాసం చూపించాడు, దేవుని ప్రణాళిక మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి పని చేసేవాడు. ఇక నంబర్ 4, నాలుగవది ఒబేయ్డ్ గాడ్, దేవుణ్ణి నమ్మాడు, విధేయత చూపించాడు. అతను మరియను నమ్మటం, చేర్చుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ దేవునికి విధేయత చూపించాడు. దేవుని ప్రణాళిక అని నమ్మాడు, మరియ తప్పు చేయలేదు అని నమ్మాడు, మరియను స్వీకరించాడు, దేవుని కార్యానికి విధేయత చూపించాడు. యోసేపు విశ్వాసం విధేయతను ప్రదర్శిస్తుంది. 3 సార్లు దేవదూత కలలో కనిపించి మాట్లాడినప్పుడు వెంటనే విధేయత చూపించాడు. కాలినడకన నడిచాడు, కొన్నిసార్లు కొత్త ప్రదేశాలకు వెళ్ళాడు, తన పనిని సవ్యంగా చేసుకోలేకపోయాడు. బహుశా తన పనితోనే పోషించబడేవాడేమో, కానీ పోషించబడినా కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఆ పని మొత్తం కూడా వదిలేసి వెళ్ళాలి. అలాంటి మొత్తాన్ని, ఎంతైతే వ్యయ ప్రయాసాలు ఉంటాయో అవన్నీ కూడా వదులుకోవలసి వచ్చేది, అలాగే తిరిగి ఇచ్చేవలసి వచ్చేది కూడా. యోసేపు జ్ఞానము, తెలివి మంచి వ్యక్తిత్వాన్ని, విధేయతను చూపిస్తాయి. కాబట్టి విధేయుడిగానే ఉన్నాడు, అన్ని అలాంటివన్నీ వదులుకున్నాడు. దేవుని ప్రణాళికకు ఖచ్చితంగా సహాయం చేసిన వాడే ఈ యోసేపు. ఇక నంబర్ 5, ఐదో విషయం, ఆఖరి విషయం, లివ్డ్ విత్ ఇన్ హిజ్ మీన్స్, ఆయన దేవుని ప్రణాళికలోనే బ్రతికాడు, వారి కోసమే బ్రతికాడు. మరియను పూర్తిగా భారీగా స్వీకరించాడు, మరియ కుమారుణ్ణి సంరక్షించాడు, వారిని పోషించాడు, అంతేకాదు బిడ్డను తన బిడ్డలాగా పెంచాడు, తన సంరక్షణ కోసం కావలి కాశాడు. లూకాస్వార్త 2:24 ప్రకారం శుద్ధీకరణ కార్యక్రమం కోసం దేవాలయంలో పావురాళ్లు తెచ్చి బలి కోసం సమర్పించాడు. లేవికాండం 12:8 ప్రకారం ధర్మశాస్త్ర ఆజ్ఞలు గైకొని తండ్రిగా తన జీవితాన్ని ప్రభు మార్గం కోసం, ప్రభు సంరక్షణ కోసం వెచ్చించాడు. యోసేపు కుమారుడిగా యేసు పిలువబడ్డారు కూడా. సంరక్షకునిగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ప్రభు కోసం చేశాడు. దైవ కుమారుని రాకలో ప్రముఖ పాత్ర పోషించాడు యోసేపు. ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ని చూడండి. యోసేపుకున్న విశ్వాసంలో ఉన్న ఈ 5 క్యారెక్టరిస్టిక్స్, విశ్వాసంలో ఉన్న గొప్ప విషయాలు యోసేపును గొప్పగా చేశాయి. అలాంటి విశ్వాసం ఉంది, అలాంటి మంచితనం ఉంది, అలాంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు, సంరక్షకునిగా ఎన్నుకున్నాడు. అదే దావీదు వంశంలో వేరే వ్యక్తులు లేరా అలాంటి వారిని ఎన్నుకోలేదా అంటే, మరియను యోసేపును ఎన్నుకోవడానికి వారిద్దరికీ చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టే యోసేపును కూడా సంరక్షకుడిగా ఎన్నుకొని మరియకు దగ్గర చేశాడు. దేవుని యొక్క ప్రణాళికలో యోసేపును కూడా భాగంగా చేశాడు. దేవుని ప్రణాళికలో ప్రత్యేకంగా ఆయన కూడా పాలిభాగస్థుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితిని మనము కూడా దేవుడు ఇచ్చిన ప్రత్యేకతను వదులుకోకుండా మన కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, అలాగే మన పని విషయాల్లో, అన్నిట్లోనూ కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలాంటి మంచి లక్షణాలతో, మంచి వ్యక్తిత్వంతో ముందుకు వెళ్తేనే దేవుడు కొన్ని విషయాల్లో ఎన్నుకుంటాడు, కొన్ని విషయాల్లో దీవిస్తాడు, కొన్ని విషయాల్లో నిన్ను హెచ్చింపజేస్తాడు, కొన్ని విషయాల్లో దేవుని కొరకే వాడుకుంటాడు. అలాంటి మంచి విశ్వాసంతో కూడిన లక్షణాలు ఇవన్నీ. ఇలా యోసేపు తన విశ్వాసాన్ని చూపించాడు. యోసేపు విశ్వాసం అంత గొప్పది. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, వివేకం ఉంది, మంచితనం ఉంది, దేవుని కార్యం కోసం అతని ప్రయాణం అనేది గొప్పది, దేవుని కార్యం అని తెలిసిన తర్వాత ఎంత విధేయత చూపాడో, ఎంత వినయంగా పనిచేశాడో, మరియని, బిడ్డని తీసుకుని ప్రయాణాలు, పనులు, దేవదూతలు ఏమి చెబితే అది చేయడం, విధేయత చూపించడం గొప్ప విషయం. అలాంటి విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి, అలాంటి విధేయత మనం అలవాటు చేసుకోవాలి. మన సమాజంలో ఇలాంటి వారు ఎదురవుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరుంటారు అనుకోవచ్చు. అలాంటి వారు విశ్వాసంలో గొప్పవారైతేనే అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉండగలరు. సో ఇలా మనము కూడా ఈ పాఠాలు నేర్చుకోవాలి అని గుర్తు చేస్తున్నాను. మీకు ఏదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీ విలువైన కానుకలు పంపించి మాకు సహాయం చేయండి. సో ఇదంతా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచి విషయాన్ని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా మరొక సబ్జెక్ట్తో మరల వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమేన్.